శ్రీశైల మండలం సిన్నపెంట గ్రామంలో అధికారుల అనుమతి లేకుండా కడుతున్న అక్రమ కట్టడాలతో ప్రాజెక్టు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇసుక కంకర వంటి వాటిని రోడ్డుకు అడ్డంగా వేయటం వల్ల వాహనదారులకు మరియు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తాయని ప్రజలు వాపోతున్నారు. అనుమతి లేని భవనాల వల్ల ఇప్పటికే ప్రభుత్వం వారు వేసిన రోడ్లు కొన్ని ఆక్రమణలకు గురై విశాలమైన 30 అడుగుల రోడ్డు కాస్త 20 అడుగులకు రావటమే కాకుండా రోజు రోజుకు మరింత ఇరుగ్గా మారుతుందని సున్నిపెంట మెయిన్ బజార్ ప్రజానిక వాపోతుంది. అక్రమ నిర్మాణదారులకు నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు నోటీసులు ఇచ్చినా అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణదారులు ముందు భాగంలో తెరలు కట్టి వెనుక భాగంలో నుండి పనులు చేపడుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు స్థానిక ప్రజలు శ్రీశైల మండల అధికారులను కోరుతున్నారు. కొత్త బజార్ చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఒక సైడ్ చూసుకుందాం, ఇప్పటికే రోడ్లన్నీ జరగడం వల్ల ఇప్పటికే ఆక్రమణకు గురై ఉన్నాయి. అదే రకంగా ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్ల మరికొంచెం జరిగి రోడ్లను ఆక్రమించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించాలి. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే మరి సున్నిపెంట ప్రాంతంలో ఆయన ప్రధాన విధులు అన్నీ కూడా మరి అన్యాక్రాంతమైపోతా ఉన్నాయి. కానీ అధికారులు స్పందించి ఖచ్చితంగా మరి ఈ రోడ్ల కాంట్రాక్ట్ పైప్ లైన్ కాంట్రాక్ట్ పైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆ రోడ్లైతే ఎక్కడెక్కడ తొవ్వాడో అక్కడ కంపల్సరిగా కాంక్రీట్ వేయాలి. ప్రతి పైప్ లైన్ జాయింట్కి దిమ్మేన ఒకటి నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా లారీలు తిరిగే ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ లారీలు ఎక్కినప్పటికీ ఉన్న పైపులు బయలుపోతే మళ్ళీ మరమ్మతులు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు బట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ సున్నిపెంట ప్రాంతంలో 10 రోజులు కూడా నీళ్లు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 11 సంవత్సరాల నుంచి సున్నిపెంట ప్రజలు మరి ఈ కర్మను అనుభవిస్తూ ఉన్నారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం కోసం నిర్మిస్తున్న ట్యాంకులను ఖచ్చితంగా మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడి ఆ రకంగా వాటి పైప్ లైన్లను అన్నింటిని కూడా ఒక శాశ్వతంగా ఒక 20 ఏళ్ళు ఉండే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం.